బాబు చిట్టి, బాబు చిట్టి, ఏం చేస్తున్నావు? బాబు చిట్టి అలియాస్ కద్దలకొండ గణేష్. గుడి ముందు చెప్పులు కొట్టేసే ఫేస్ వేసుకొని కద్దలకొండ గణేష్ అంటే నమ్మేస్తామా? రమరాంబ పెద్దోళ్ళు ఏం చెప్పారో తెలుసా? ఏం చెప్పారు? కొబ్బరికాయ గుళ్ళో కొడితే ఓ చెప్ప గుళ్ళో ఇవ్వాలి, ఓ చెప్ప ఇంటికి తెచ్చుకోవాలి అన్నారు. ఇంకా ఆపుతావా? గుడి వెనుక నా సామి వచ్చేట్లు. గణేష్ గద్దలకొండ గణేష్. ఇంతకీ వాల్మీకి అన్న టైటిల్ ఎందుకు మార్చారు? మనోభావాలు దెబ్బతిన్నాయంట. సెన్సార్ వాళ్ళు చూసి ఆల్రెడీ సర్టిఫై చేశారు కదా. కండం కొనాలన్నా కానీ ఫ్లేవర్ గురించి ఆలోచిస్తున్నారు ప్రజలు. అలాంటిది వారికి నచ్చని టైటిల్ పెట్టుకుంటే సినిమా కూడా చూడరు. మొత్తానికి వెనక్కి తగ్గవన్నమాట. జిందగీ మాధర్ చోది భ్రమరాంబా. సినిమా తీసుడు మన చేతిలో ఉంటుంది, కానీ హిట్ చేసుడు వాళ్ళ చేతిలో ఉంటుంది. టైటిల్ కాంట్రవర్సీ చేసి హిట్ కొడదాం అనుకున్నావా? గణేష్ గద్దలకొండ గణేష్. నేను పంచులేస్తే నవ్వుతారు, నా మీద పంచులేస్తే పోతారు. ఇంతకీ గణేష్ క్యారెక్టర్ ఏంటి? గ్యాంగ్స్టర్. గల్లీలో చిన్నపిల్లల దగ్గర చాక్లెట్లు కొట్టేయడం, ముసలాలి పెన్షన్ డబ్బులు దొబ్బి పారిపోవడం అన్నమాట. ఏ బ్రహ్మరాంబా ఎక్కువ మాట్లాడుతున్నావు, ఏంది కదా? మనం బతుకుతున్నామని 10 మందికి తెలియకపోతే ఇంకా బ్రతుకుడెందుకు? అందుకని గ్యాంగ్స్టర్ అవుతావా? గణేష్ గద్దలకొండ గణేష్ అంటే గజ్జ 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 వణకాలే. అయితే దవఖానకు. ఎందుకు? అక్కడైతే చలి జ్వరంతో వణికే పేషెంట్లు చాలా మంది ఉంటారు. హరీష్ శంకర్ సినిమా తీసుడు, పవర్ స్టార్ బాక్స్ ఆఫీస్ బద్దల కొట్టుడు, నేను నీ మక్కలు ఎరగొట్టుడు, మొత్తం సేమ్ టు సేమ్. రీమేకులు తీసే హరీష్ శంకర్ గురించే మాట్లాడుకోవాలి. అది నోరా లేక ఓపెన్ చేసిన మ్యాన్ హోలా? ఎలా తీసాము, ఎక్కడి నుంచి తెచ్చాము అని కాదు, సినిమా తీసామా హిట్ కొట్టామా అన్నదే ముఖ్యం. అయితే సూపర్ హిట్ కొడతావు అన్నమాట. మాటలు లేవు, థియేటర్స్ లో అరుపులు కేకలే. కత్తర్ లేపిన చించేసిన బో. బెస్ట్ హీరోయిన్ సావిత్రి గారు, బెస్ట్ డైరెక్టర్ సుకుమార్ గారు. నాగార్జున గారి సినిమాలో అండ్ ఎన్టీఆర్ గారి సినిమాలో ఒకే టైంలో మంచి రోల్స్ వస్తే ఏ సినిమాకి మీరు ఇంపార్టెన్స్ ఇస్తారు? మీకు ఇండస్ట్రీలో బాధ కలిగిన సిచ్యువేషన్? ఇండస్ట్రీలో ట్రై చేస్తున్నప్పుడు మా నాన్నగారు చనిపోయారు. బెస్ట్ హీరోయిన్? బెస్ట్ హీరోయిన్ మా అమ్మ, మమ్మల్ని చాలా కష్టపడి పెంచింది కాబట్టి.